Hi friends, welcome back to our channel INB Jobs Info. Friends, AP lo vivida udyogalaku sambandhichi latest news aithe raavadam jarigindi. Daniki sambandhichina vivaralu ee video lo cheppadam jarugutundi. Video ni chustunna prati okkaru video ni poorthiga chivara varaku skip cheyakunda chudandi. Meelo evaraina mana channel ni entha varaku subscribe chesukokapothe subscribe chesukoni pakkane vache bell icon ni activate chesukondi. Video ni kuda like chesi support aithe cheyandi. Meelo evaraina mana Telegram channel ni entha varaku join kaakapothe link description lo ichanu, ventane join ayipondi. Andulo kuda mee andarki upayogapadetuvanti job updates anevi share cheyadam aithe jarugutundi. VMR Logics వారి తిరుగులేని సంచలన ఆఫర్ ఏ ఆన్లైన్ కోర్స్ అయినా కేవలం 1 రూపాయి మాత్రమే ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఎస్సీ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ బ్యాంకింగ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి గ్రూప్ 4 ఇంటెలిజెన్స్ బ్యూరో జీడీ కానిస్టేబుల్ సిసెట్ ఆన్లైన్ కోర్సు ఏదైనా 1 మంత్ వాలిడిటీతో కేవలం 1 రూపాయి మాత్రమే ఆఫర్ వాలిడ్ ఆన్ 7th 8th 9th ఫిబ్రవరి ఆన్లైన్ గాని ఆఫ్లైన్ గాని VMR Logics కు పోటీ లేదు సాటిరారు ఆఫ్లైన్ కొత్త బ్యాచ్ ఫిబ్రవరి 7 నుండి ప్రారంభం 1 రూపీ కోర్సు గురించిన పూర్తి వివరాలకు VMR Logics YouTube ఛానల్లో VMR సర్ లేటెస్ట్ వీడియోను చూడండి ఇప్పుడే VMR Logics యాప్ ను డౌన్లోడ్ చేసి మీ ప్రిపరేషన్ ను ప్రారంభించండి ఇతర వివరాలకు 37 मुख्यमंत्री गारु నిన్న స్పందన కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖపై కోవిడ్ నియంత్రణపై మరియు వైద్య ఆరోగ్య శాఖలో సిబ్బంది నియామకాలపై తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు ఎస్పీలు జేసీలు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించడం అయితే జరిగింది ఈ సందర్భంగా ఆయన వైద్య ఆరోగ్య శాఖలో ఇంకా ఉన్నటువంటి ఖాళీలను ఈ నెల చివరి నాటికి పూర్తి చేయాలని చెప్పారు దాదాపుగా ఇంకా 12000 నియామకాలు అనేవి పూర్తి స్థాయిలో భర్తీ అవ్వలేదని ఆయన అయితే చెప్పడం జరిగింది ఇప్పటికే 27000 నియామకాలు పూర్తి చేసినట్టుగా చెప్పడం జరిగింది ఇక్కడ మనం చూడొచ్చు డాక్టర్లు నర్సులు లేరు అనేటువంటి మాటలు కూడా వినిపించకూడదని ఆయనైతే ఆదేశాలు అయితే జారీ చేశారు పూర్తి స్థాయిలో నియామకం చేపట్టాలని ఆయనైతే చెప్పడం జరిగింది ఇంకా కంప్లీట్ గా చూసుకున్నట్లయితే ప్రస్తుతం జిల్లాలోని బోధన ఆసుపత్రి నుంచి ఏరియా ఆసుపత్రి సిహెచ్సి పిహెచ్సి విలేజ్ క్లినిక్ వరకు 100% రిక్రూట్మెంట్ పూర్తి కావాలి డాక్టర్లు లేరు నర్సులు లేరు పారామెడికల్ సిబ్బంది లేరనే మాట వినిపించకూడదు ఈ విషయంలో మార్చి 1 నుంచి కూడా కలెక్టర్లు ఆరోగ్య శాఖ అధికారులతో బాధ్యత బదిలీలు నియామకాలు వెంటనే పూర్తి చేయండి అని కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖలో బదిలీలు అయితే జరుగుతున్నాయి కాబట్టి ఆ బదిలీల ప్రక్రియ పూర్తయ్యేలోపు మరికొన్ని నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల కావడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి ఇక్కడ మనం చూసుకుంటే నియామకాలు వెంటనే పూర్తి చేయాలని చెప్పారు అంతే కాకుండా మనం ఇక్కడ ప్రజలకు సేవ చేసేందుకు ఉన్నామనే విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి సానుభూతితో వ్యవహరిస్తే చాలా వరకు సమస్యలు తీరుతాయని కూడా ఆయన చెప్పడం జరిగింది ఇక చూసుకున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల నియామకాలకు సంబంధించి కూడా చెప్పడం అయితే జరిగింది అయితే కోవిడ్ కారణంగా మరణించి ఫ్రంట్ లైన్ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి ఉద్యోగాలు ఇవ్వడంపై ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని కూడా చెప్పారు యుద్ధ ప్రాతిపదికన కారుణ్య నియామకాలను చేపట్టాలని చెప్పారు ఆలస్యం కాకుండా గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి ఖాళీలను వినియోగించుకోవాలని చెప్పడం జరిగింది అంటే గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం కొన్ని ఖాళీలు అయితే ఉన్నాయి కదా ఆ ఖాళీలను ఎవరైతే కోవిడ్ కారణంగా మరణించి ఫ్రంట్ లైన్ ఉద్యోగుల కుటుంబంలో అర్హులైనటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి ఈ యొక్క ఖాళీలు అనేవి భర్తీ చేయడానికి అవకాశం అయితే ఇవ్వబోతున్నారు సో వాళ్ళతో ఈ పోస్టులని కొన్ని భర్తీ అయితే చేయడం జరుగుతుంది జూన్ 30వ తేదీ లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కూడా ఆయన అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరోపక్క చూసుకుంటే గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం చాలా మంది పనిచేస్తున్నారు వారి యొక్క ప్రొమిషన్ పీరియడ్ ని జూన్ 30 నాటికి డిక్లేర్ చేయాలని కూడా చెప్పడం జరిగింది ఆ ప్రక్రియ అంతా కూడా జూన్ 30 నాటికి పూర్తి చేయాలని జూలై 1 నాటికి కొత్త పిఆర్సి సవరించిన కొత్త జీతాలు వారికి అందించాలి మిగిలినటువంటి వారికి 25% ఉద్యోగులు కూడా ప్రొఫెషనల్ పరీక్షలు పూర్తి చేసేలా తగిన శిక్షణ ఇవ్వడం తదితర చర్యలు కూడా తీసుకోవాలని ఆయన అయితే చెప్పడం జరిగింది ఈ విధంగా గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీలు భర్తీకి సంబంధించి ప్రొఫెషనల్ డిక్లరేషన్కి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలు భర్తీకి సంబంధించి తాజా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఎలాంటి నోటిఫికేషన్ అప్డేట్స్ ఉన్నా మన ఛానల్ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్